నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడ్వాన్స్ డేటా వాలిడేషన్ అండి. సో దీనిలో మన టాపిక్స్ వచ్చేసి క్రియేటింగ్ ఏ డేటా వాలిడేషన్, అంటే డేటా వాలిడేషన్ క్రియేట్ చేయడం, అలాగే కాపీ చేయడం, అలాగే డ్రాప్ డౌన్ లిస్ట్ని ఎలా తయారు చేయడం, డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ని ఎలా తయారు చేయడం, అలాగే డేటా వాలిడేషన్లో కొన్ని టిప్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లే లిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దామండి మన టాపిక్కి. ఓకే, సో మీరు ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ షీట్ వన్లో ఉన్నామండి. ఈ షీట్ వన్లో మనకు ఒక స్టూడెంట్ అడ్మిషన్ లిస్ట్ ఉంది. సో నేను ఇప్పుడు ఒక్కొక్క కాలం పైన ఒక్కొక్క డేటా వాలిడేషన్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంది కదండి, ఈ మొబైల్ నెంబర్ అనేది 10 డిజిట్స్ మాత్రమే ఉండాలి, ఇది నా డేటా వాలిడేషన్. సో దీనికి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ రో అంతా సారీ ఈ కాలం అంతా సెలెక్ట్ చేసుకొని డాటా అనే ట్యాబ్కి వెళ్తాను. ఇక్కడ మన డేటా వాలిడేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసామనుకోండి. సో ఇలా ఒక బాక్స్ వస్తుంది. సో ఇందులో మనం ఫస్ట్ ఎనీ వాల్యూ ఉంది కదండి, దీన్ని నేను టెక్స్ట్ లెంత్ అని సెలెక్ట్ చేసుకుంటాను. అంటే నాకు 10 వరకే టెక్స్ట్ కాబట్టి నేను టెక్స్ట్ లెంత్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో దాని తర్వాత బిట్వీన్ అని వచ్చింది చూడండి ఇక్కడ డేటా. ఓకే, సో అలౌ అనే దాంట్లో నేను టెక్స్ట్ లెంత్, డేటా అనే దాంట్లో నేను ఈక్వల్ టు అని సెలెక్ట్ చేసుకుంటాను. లెంత్లోనేమో 10, అంటే నా మొబైల్ డేటా 10 డిజిట్స్ కన్నా లేదా 10 టెక్స్ట్ లెంత్ 10 కన్నా ఎక్కువ ఉండద్దు, ఎక్కువగా ఉంటే ఎర్రర్ చూపించాలి, లేదా 10 కన్నా తక్కువ ఉన్నా కానీ ఎర్రర్ చూపించాలి. అందుకోసం ఈక్వల్ టు అని పెట్టాను. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని ఓకే అని కొట్టాను అనుకోండి, రైట్, ఇప్పుడు మన డేటా వాలిడేషన్ అయిపోయింది. కాకపోతే నేను ఇన్పుట్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ కూడా ఇవ్వాలనుకుంటాను. సో మళ్ళీ నేను డేటా వాలిడేషన్కి వెళ్ళి ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ అని ఉంది చూడండి, దీనిలో నేను ఏం చేస్తానంటే ఎంటర్, ఇక్కడ ఒక క్లూ ఇస్తాను ఎవరైతే మార్క్స్ ఎంటర్ చేసే వాళ్ళకి, ఎంటర్ 10 డిజిట్స్ నంబర్. ఓకే, 10 డిజిట్స్ నంబర్. ఓకే రైట్. సో ఇది నా ఇన్పుట్ మెసేజ్, అంటే ఎవరైనా ఎంటర్ చేసే వాళ్ళకి ముందుగానే మెసేజ్ కనిపిస్తుంది. అలాగే ఎర్రర్ అలర్ట్ మెసేజ్ కూడా ఉంటుంది. సో ఎర్రర్ అలర్ట్లో మీరు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదా స్టాప్ చేయాలనుకుంటున్నారా. సో ఎవరైనా ఒకవేళ మొబైల్ నెంబర్ 9 డిజిట్స్ కానీ 11 డిజిట్స్ కానీ ఎంటర్ చేశారనుకుని నేను అక్కడికి ఆపేయాలనుకుంటున్నాను. సో అందుకోసం నేను వార్నింగ్ ఇన్ఫర్మేషన్ కాకుండా స్టాప్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ ఒక మెసేజ్ కూడా ఇస్తాను, ఏమని, ఇన్వాలిడ్ డాటా, అంటే మీరు ఎంటర్ చేసిన డాటా ఇన్వాలిడ్ డాటా, అంటే 9 డిజిట్స్ లేదా 10 డిజిట్స్ కన్నా ఎక్కువ, 9 లేదా 10 డిజిట్స్ కన్నా తక్కువ ఎంటర్ చేస్తే ఈ మెసేజ్ వస్తుంది. ఓకే రైట్, సో చూద్దామా. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి ఇంటర్ని మనకు ఒక మెసేజ్ వచ్చింది, ఎంటర్ 10 డిజిట్స్ నంబర్స్. ఓకే, ఎంటర్ 10 డిజిట్స్ నంబర్. ఓకే, సో నేను 10 డిజిట్స్ నంబర్ ఎంటర్ చేయను, చూద్దామా. ఒకవేళ 9876554 అని చెప్పేసి ఇప్పుడు నేను నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో ఇమీడియట్లీ చూడండి, రీట్రై ఇన్వాలిడ్ డాటా, ఇది ఎర్రర్ మెసేజ్. ఇన్వాలిడ్ డాటా అనేది ఎర్రర్ మెసేజ్, ఎంటర్ 10 డిజిట్స్ నంబర్ అనేది ఇన్పుట్ మెసేజ్. ఓకే, సో ఇంకోటి ఏం చేస్తుంది, మనకి స్టాప్ చేస్తుంది చూడండి, నన్ను నెక్స్ట్ పోనివ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ దానిలోకి వెళ్దామంటే పోనివ్వలేదు చూడు, మొత్తం డాటా వెళ్ళిపోయింది. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను 11 డిజిట్స్ లేదా 12 డిజిట్స్ ఎంటర్ చేసినా నాకు సేమ్ మెసేజ్ వస్తుంది. కరెక్ట్గా ఎంటర్ చేస్తే చూద్దామా, 9876543210, చూడండి 10 డిజిట్స్ ఉంది. ఇప్పుడు నేను వేరే దానిపైన క్లిక్ చేయగానే చూడు, ఈసారి ఎర్రర్ ఏం చూపించట్లేదు. రైట్, ఇప్పుడు ఏజ్ పైన డాటా వాలిడేట్ చేసి చూద్దామా. సపోజ్ ఏజ్ జనరల్గా 0 కన్నా తక్కువ ఎవరికి ఉండదు, 100 కన్నా ఎక్కువ ఎవరు బతకరు. సో మనం ఏజ్లో డాటా వాలిడేషన్ ఏమని ఇద్దాం, డాటా వాలిడేషన్కి వెళ్ళి ఫస్ట్ ఈ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకొని డాటా వాలిడేషన్కి వెళ్ళి ఇక్కడ ఏమని ఇద్దాం, ఎనీ అలౌలోనేమో హోల్ నంబర్స్, ఎందుకంటే మన ఏజ్ అనేది హోల్ నంబర్స్లోనే ఉంటుంది కాబట్టి. మినిమం ఎంత, మినిమం 0, 0 కన్నా తక్కువ ఎవరు ఇవ్వకూడదు. అలాగే మ్యాక్సిమం 100 కన్నా ఎక్కువ ఎవరు ఇవ్వకూడదు. ఓకే రైట్, సో అలాగే మీరు ఇన్పుట్ మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇన్పుట్ మెసేజ్, ఎర్రర్ అలర్ట్ మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. రైట్, సపోజ్ ఇన్పుట్ మెసేజ్ అనుకో, ఎంటర్ నంబర్ బిట్వీన్ 0 to 100, రైట్, 0 to 100 ఇలా ఇవ్వచ్చు. ఓకే, ఎర్రర్ మెసేజ్ ఏమో మళ్ళీ ఇన్వాలిడ్ డాటా, ఈసారి స్టాప్ చేయాలనుకుంటున్నా, వార్నింగ్ చేయాలనుకుంటున్నా అంటే స్టాపే చేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంటే లేదా 0 కన్నా తక్కువ అంటే అది రాంగ్ ఇన్పుట్ కాబట్టి నేను స్టాప్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్వాలిడ్ డాటా, మళ్ళీ ఇన్వాలిడ్ డాటా. ఓకే రైట్,
చూడండి ఈ సార్ నేను ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి ఆల్రెడీ మైనస్ 17 ఎంటర్ చేశాను అంటే డాటా వ్యాలిడేషన్ చేయకముందు ఎంటర్ చేసిన డాటాని ఏం చేయలేదు కాకపోతే తర్వాత డాటాని ఎంటర్ కానివ్వదు ఇక్కడ కూడా చూడొచ్చు మొబైల్ నెంబరు 11 డిజిట్స్ ఉంది కానీ అలౌ చేసింది కానీ ఇక్కడ నుంచి ఏమైంది ఈ నంబర్ ఎంటర్ చేశాక నేను డాటా వ్యాలిడేషన్ చేశాను కాబట్టి ఈ నంబర్ని అదేం చేయలేదు అలానే వదిలేస్తుంది రైట్ సో ఇప్పుడు నేను -20 అని ఎంటర్ చేస్తానండి చూడండి ఇన్వాలిడ్ డాటా అలాగే మనకి ఇక్కడ మెసేజ్ కూడా వస్తుంది ఎంటర్ 0 to 100 రైట్ సో ఒకవేళ నేను 120 అని ఇచ్చాను అనుకోండి చూడండి మళ్ళీ సో నేను ఈసారి ఏం చేస్తానంటే ఏజ్ అనేది 23 అని ఇస్తాను ఇప్పుడు చూడండి ఎర్రర్ రాలేదు రైట్ సో ఇప్పుడు మనం ఏం చూసాం హౌ టు క్రియేట్ డాటా అంటే డాటా వ్యాలిడేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం రైట్ అలాగే కాపీ డాటా వ్యాలిడేషన్ అంటే డాటా వ్యాలిడేషన్ ఎలా కాపీ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూడొచ్చు ఏజ్లో ఉన్న సేమ్ పర్సంటేజ్లో కూడా కావాలి ఎందుకంటే పర్సంటేజ్లో 100 కానీ ఎక్కువ ఉండదు 0 కానీ తక్కువ ఉండదు సో సేమ్ నేను పర్సంటేజ్ కూడా కాపీ చేయాలనుకుంటున్నాను అప్పుడు ఏం చేస్తాను ఈ ఫస్ట్ దాంట్లో ఫార్ములా ఉంది కదండి ఈ కార్నర్కి వెళ్ళి ఇలా డ్రాగ్ చేస్తాను సో ఆల్రెడీ మీరు చూడొచ్చు ఇక్కడ 67 ఉంది పర్సంటేజ్లో సో అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడైతే నేను డ్రాగ్ చేశానో ఆటోమేటిక్గా 17 ఇక్కడ కూడా వస్తుంది రైట్ సో ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను కిందకి డ్రాగ్ చేస్తాను రైట్ సో ఇప్పుడు ఇక్కడ వాల్యూని మాత్రం ఎరేజ్ చేస్తాను అంటే సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తే వాల్యూ పోతుంది ఫార్ములా పోదు ఓకే డాటా వ్యాలిడేషన్ అనేది పోదు వ్యాలిడేషన్ పోదు ఒట్టి ఆ పైన ఉన్న వాల్యూస్ మాత్రం పోయింది సో మళ్ళీ నేను ఎప్పటిలాగా 67 అని టైప్ చేశాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ నేను కొద్దిగా డిఫరెంట్గా ఇంతకుముందు లాగా -25 అని ఇచ్చి చూద్దాం చూడండి పెట్టగానే మనకు సేమ్ మెసేజ్ వస్తుంది ఎంటర్ నంబర్స్ బిట్వీన్ 0 to 100 సో ఇక్కడ ఉన్న డాటా వ్యాలిడేషన్ ఆటోమేటిక్గా కాపీ అయ్యింది సో నెక్స్ట్ దాంట్లో క్లిక్ చేస్తే చూడండి రీట్రై సో ఇక్కడ ఉన్న దాన్ని ఈజీగా మనం కాపీ చేయగలిగాం బాగుంది కదండి సో ఇప్పుడు నేను 75 అని కొట్టి ఇక్కడ నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం అనుకుని చూడండి యాక్సెప్ట్ చేస్తాం బాగుంది కదా రైట్ సో ఇప్పుడు నేను ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయాలంట మన నెక్స్ట్ టాపిక్ ఏంటి డ్రాప్ డౌన్ లిస్ట్ దాని తర్వాత డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ సో ఫస్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఇక్కడ కేటగిరీస్లో మనకి మార్క్స్ మనం అడ్మిషన్ 3 రకాలుగా తీసుకుంటున్నామండి ఏంటంటే అది ఒకటేమో మార్క్స్ పైన స్పోర్ట్స్ పైన లేదా ఎన్సీసీ కోటా పైన మనం అడ్మిషన్స్ తీసుకుంటాం ఈ 3 కోటా పైన తీసుకుంటాం ఓకే సో ఇప్పుడు నాకు ఈ 3 ఆప్షన్స్ మాత్రమే కావాలి వేరే ఆప్షన్స్ వద్దు అప్పుడు ఏం చేస్తాను అంటే వేరే చాయిస్ ఇవ్వద్దు అనుకుంటున్నాను సో అప్పుడు నేను మొత్తం కాలంని సెలెక్ట్ చేసుకొని డాటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏమని క్లిక్ చేస్తానంటే ఇక్కడ లిస్ట్ అని ఉంది చూడండి అలౌలో లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ లిస్ట్లో మనం టైప్ చేయొచ్చు జనరల్గా మార్క్స్ అని టైప్ చేసి మార్క్స్ కామా స్పోర్ట్స్ కామా ఎన్సీసీ అని టైప్ చేయొచ్చు లేదా ఇలా కాకుండా ఆల్రెడీ మనకు ఒక లిస్ట్ ఉంది కాబట్టి ఆ లిస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఈ దీనిపైన క్లిక్ చేస్తాను ఇక్కడ యారో సింబల్ ఉంది కదండి మళ్ళీ నేను ఆ షీట్కి వెళ్ళి ఈ పైన 3 సెలెక్ట్ చేసుకుని ఓకే అని కొడతాను ఓకే ఆటోమేటిక్గా మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ తయారవుతుంది చూడండి సో ఇప్పుడు చూడండి మార్క్స్ స్పోర్ట్స్ ఎన్సీసీ ఈ 3 మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతాం వేరేది మనం చేయలేము ఓకే సో మార్క్స్ అని సెలెక్ట్ చేసుకోండి చూడండి అలాగే నాకు డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఇక్కడ ఈ మార్క్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ మార్క్స్లో ఏమేమి ఉంటాయి జనరల్గా మనకి డిస్టింక్షన్ ఉంటుంది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అలాగే స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇంటర్నేషనలా నేషనలా స్టేటా డిస్టిక్టా అలాగే ఎన్సీసీ సెలెక్ట్ చేసుకుంటే ఏ సర్టిఫికేటా బి సర్టిఫికేటా సి సర్టిఫికేటా సో ఇలా నాకు డ్రాప్ డౌన్ లిస్ట్ పైన డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి అంటే నేను ఎప్పుడైతే సపోజ్ ఇక్కడ మార్క్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఆటోమేటిక్గా నాకు ఇక్కడ 3 ఆప్షన్స్ రావాలి 4 ఆప్షన్స్ రావాలి ఏంటి డిస్టింక్షన్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఒకవేళ ఇక్కడ నేను ఎన్సీసీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ రావాలి ఏ సర్టిఫికేటా బి సర్టిఫికేట్ సి సర్టిఫికేటా సో ఎలా చేయాలో చూద్దామా సో ఫస్ట్ మనం ఈ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ మనం ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంది కదండి ఇక్కడ చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ లిస్టుకి వెళ్ళి లిస్ట్లో ఏం చేస్తామంటే ఇక్కడ ఇండైరెక్ట్ అని కొట్టే ముందు మనం ఒక నేమ్ ఓకే నేమ్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి నేమ్ రేంజ్ ఏంటో చూపిస్తాం ఓకే సో ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ మనం షీట్ 2లోకి వెళ్తాం సో షీట్ 2లోకి వెళ్తే నేమ్ రేంజ్ అంటే జనరల్గా ఇప్పుడు మనం ఇక్కడ D6 సెల్ పైన క్లిక్ చేసామనుకోండి D6 అని చూపిస్తుంది అలాగే ఫస్ట్ క్లాస్ పైన సెలెక్ట్ చేసామనుకోండి D7 అని చూపిస్తుంది కానీ ఇప్పుడు ఈ మొత్తం లిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు మార్క్స్ అని చూపించాలి దాన్ని నేమ్ రేంజ్ అంటాం ఓకే ఇప్పుడు ఈ డిస్టింక్షన్ పైన క్లిక్ చేస్తే మార్క్స్ అని చూపించాలి D6 బదులు సో దీన్ని మనం నేమ్ రేంజ్ అంటాం నేమ్ రేంజ్ ఏం చేస్తుందంటే ఈ సెల్ వాల్యూని రీప్లేస్ చేస్తుంది సో దీన్ని ఎలా చేయాలి చూద్దామా
రైట్. సో ఫస్ట్ నేను ఫార్ములా బార్లోకి వెళ్తాను. ఫార్ములా బార్లోకి వెళ్ళి ఇక్కడ డిఫైన్ నేమ్ అని ఉంది కదండి. ఓకే, సో నేను ఫస్ట్ ఈ ఫోర్ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని డిఫైన్ నేమ్ అని క్లిక్ చేస్తాను. ఓకే, సో ఈ డిఫైన్ నేమ్ అని క్లిక్ చేసినాక ఇక్కడ నేమ్ ఇవ్వడు నేమ్ ఇవ్వమని అడుగుతుంది. సో నేనేం చేస్తాను అంటే మార్క్స్ అని ఇస్తాను. ఓకే, సో మార్క్స్ ఇక్కడ మార్క్స్ అని ఉంది కదండి, ఈ మార్క్స్ అని ఇస్తాను. ఓకే ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ ఫోర్ కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏమని కనిపిస్తుంది, మార్క్స్ అని కనిపిస్తుంది. అదే ఈ పక్కకున్న ఫోర్ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుంటే చూడండి, ఈ సిక్స్ అంటే ఫస్ట్ సెల్ పేరు మాత్రమే ఇస్తుంది. సో దీనికి నేను ఏమి ఇవ్వాలనుకున్నా, స్పోర్ట్స్ అని ఇవ్వాలనుకున్నాను. మళ్ళీ నేను డిఫైన్ నేమ్ రేంజ్లోకి వెళ్ళి ఇక్కడ ఇంటర్నేషనల్ బదులు స్పోర్ట్స్ అని ఇస్తాను. స్పోర్ట్స్, ఓకే. అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది కదండి, సో ఈ మూడు సెలెక్ట్ చేసుకుని డిఫైన్ నేమ్ అని కొట్టి ఎన్సీసీ అని కొడతాను. ఎన్సీసీ, ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ నేమ్ రేంజ్ అని కదండి, దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా చూపిస్తుంది మార్క్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఈ మూడు నేను క్రియేట్ చేశాను. బాగుంది కదండి. ఇప్పుడు మళ్ళీ మనం మన పాత షీట్లోకి వెళ్తాం. రైట్, ఇప్పుడు మళ్ళీ నేను ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని డేటాలోకి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి ఇక్కడ లిస్ట్లో సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇండైరెక్ట్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఇండైరెక్ట్ అనే ఆప్షన్ ఎలా చూస్ చేసుకుంటామో చూపిస్తాను. ఓకే, సో జనరల్గా మనం ఒక్కదానితో చేయొచ్చు లేదా మొత్తం కాలం పైన చేయొచ్చు లేదా ఒక్కదానిపైన కూడా చేయొచ్చు మనం డేటా వ్యాలిడేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టింక్షన్ ఉంది కదా, ఈ డిస్టింక్షన్ లేదా ఈ డిస్టింక్షన్ కింద నెక్స్ట్ మార్క్స్ ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకుని డేటా వ్యాలిడేషన్ అని వెళ్ళి ఇక్కడ ఓకే లిస్ట్ అని వెళ్ళి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు దేని ప్రకారం, ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఉంది కదండి ఈ సపోజ్ ఇక్కడ మార్క్స్ అని సెలెక్ట్ చేసుకుంటే మార్క్స్ ప్రకారం ఇక్కడ డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ రావాలి. అంటే మార్క్స్ అని సెలెక్ట్ చేసుకోగానే నాకు ఏ లిస్ట్ రావాలి, ఫస్టా, సెకండా, థర్డా, డిస్టింక్షనా అని రావాలి. సో సెల్ ఏది, ఇది మార్క్స్ కదా, సో మార్క్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ డాలర్ సింబల్ తీసేస్తాను. ఓకే, ఇక్కడ ఉన్న డాలర్ సింబల్ని తీసేస్తాను. ఎందుకు తీసేస్తానంటే నెక్స్ట్ నేను డ్రాగ్ చేసినప్పుడు ఈ సెవెన్ కాస్త 8, 9, 10 కావాలి కాబట్టి నేను తీసేస్తాను. ఓకే, సో బ్రాకెట్ క్లోజ్ చేస్తాను, ఓకే అని క్లిక్ చేస్తాను. సో చూద్దామా, సపోజ్ నేను ఇప్పుడు మార్క్స్ ఉంది కదండి, మార్క్స్ బదులు స్పోర్ట్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది లిస్టు చూడండి, ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్, డిస్టిక్. సపోజ్ ఇక్కడ స్పోర్ట్స్ బదులు నేను ఎన్సీసీ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది, ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్. ఓకే, సో ఇదే ఫామ్లో నేను ఇక్కడ కార్నర్కి వెళ్ళి డ్రాగ్ చేశాను అనుకోండి, మిగతా వాటికి కూడా అప్లై అవుతుంది. సో చూద్దామా అండి, సో మళ్ళీ ఇక్కడ నేను ఎన్సీసీ అని సెలెక్ట్ చేసుకునే బదులు స్పోర్ట్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడ నేషనల్ అని సెలెక్ట్ చేసుకుంటాను. బాగుంది కదండి. సో ఇలా మనం ఈజీగా డ్రాప్ డౌన్ లిస్ట్ తయారు చేయొచ్చు, అలాగే డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ కూడా తయారు చేయొచ్చు. సో ఇలా మనం డేటా వ్యాలిడేషన్ చేయొచ్చు, అలాగే కాపీ చేయొచ్చు, డ్రాప్ డౌన్ లిస్ట్ చేయొచ్చు, డిపెండెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ చేయొచ్చు. అలాగే కొన్ని టిప్స్కు చూద్దామా డేటా వ్యాలిడేషన్లో. ఓకే, సో సపోజ్ డేటా వ్యాలిడేషన్లో మీరు ఏదైనా ఆల్రెడీ ఎర్రర్స్ ఉన్నాయా చెక్ చేసుకోవాలనుకుంటున్నాను. సపోజ్ మీరు డేటా వ్యాలిడేషన్ తర్వాత చేశారనుకోండి, అంతకుముందు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 11 డిజిట్స్ ఉంది, ఇక్కడ మైనస్లో ఉంది. సో ఇలాంటివి మీరు కనుక్కోవాలనుకుంటున్నారు, కొన్ని తప్పులు మీరు కనుక్కోవాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ డేటా వ్యాలిడేషన్ యారో సింబల్ ఉంది కదండి, దీనిపైన క్లిక్ చేసి సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అని క్లిక్ చేశారనుకోండి, చూడండి ఆటోమేటిక్గా అక్కడ ఎర్రర్ ఎక్కడ ఉందో అక్కడ లైన్స్ చూపించేస్తాను, రెడ్ లైన్స్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఒక డిజిట్ తీసేస్తాను. సపోజ్ 7 కదా, 7 తీసేస్తే చూడండి ఆటోమేటిక్గా సర్కిల్ అనేది పోయింది. ఇక్కడ కూడా -17 బదులు 17 మైనస్ తీసేస్తాను, చూడండి ఇలా ఆటోమేటిక్గా మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు, దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే మన మొత్తం షీట్లో డేటా వ్యాలిడేషన్ ఎక్కడెక్కడ ఉంది అని చూడాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేయాలంటే మీరు హోమ్లో మీకు ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఓకే, సో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ వస్తుంది. సారీ, ఫిల్టర్ కాదండి, ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్లో డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేశారనుకోండి చూడండి మీకు డేటా వ్యాలిడేషన్ ఎక్కడెక్కడ అప్లై అయింది, అడ్మిషన్ నెంబర్ కాక, నేమ్ కాక, మిగతా అన్ని కాలమ్స్ పైన ఈ డేటా వ్యాలిడేషన్ అనేది అప్లై అయిందని చూపిస్తుంది. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.